गुड मॉर्निंग एवरीवन, वेलकम टू अवर चैनल। नेनु मी जाफर। ई रोज न्यूज़ पेपर लो वच्चिनटुवंटि विद्या उद्योग समाचारान्नि अयिते तेलुसुकुने प्रयत्नं अयिते चेद्दामु। इक्कड मोदटि अप्डेट अयिते चूसिनट्लयिते ग्रूप 1 प्रिलिम्स अयिते रद्दैंदि, हाईकोर्ट तीर्पु अयिते इव्वडं जरिगिंदि। निन्न परीक्ष तिरिगि निर्वहिंचालनि टीएसपीसीकि अयिते ఆదేశించడం అయితే జరిగింది। పరీక్ష నిర్వహణలో కమిషన్ వైఫల్యం, హాజరైన అభ్యర్థుల వివరాలు నమోదులను జాగ్రత్తలు లేవు, నోటిఫికేషన్లో నిబంధనలను కమిషన్కు వర్తిస్తాయి, వాటిని సవరించాలంటే అనుబంధ ప్రకటన ఇవ్వాలన్న న్యాయమూర్తి। ఇక్కడ చూసుకున్నట్లయితే బయోమెట్రిక్ నమోదుకు అభ్యర్థులు పరీక్షకు 30 నిమిషాల ముందే చేరుకోవాలన్న ఒక నిబంధన నోటిఫికేషన్లో ఉంది। తాను పేర్కొన్న నిబంధనను కమిషన్ అమలు చేయాల్సి ఉంది। దీని గత ఏడాది అక్టోబర్ 16న జరిగిన పరీక్షలు అమలు చేశారు, ఈ ఏడాది జూన్ 11న దాన్ని అయితే విస్మరించడం జరిగింది। టీఎస్పీసీ దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్లను మొదటి నివేదిక ప్రకారం పరీక్షకు హాజరైన వారి సంఖ్య 233,248 ఉండగా, జూన్ 28 నాటి వెబ్నోట్ ప్రకారం వారి సంఖ్యను 233,506గా పేర్కొన్నారు। జూలై 12న దాఖలు చేసిన కౌంటర్లో 233,248గా సూచించారు। దీన్ని బట్టి పరీక్ష నిర్వహణలో కానీ అభ్యర్థుల హాజరు వివరాలను సరిచూడడంలోనూ కానీ కమిషన్ జాగ్రత్తలు తీసుకోలేదని స్పష్టమవుతుందని హైకోర్టు న్యాయమూర్తి అయితే నిన్న చెప్పడం జరిగింది తీర్పు ఇచ్చే సందర్భంలో। ఇక్కడ చూసుకున్నట్లయితే అప్పీల్కు వెళ్తాము, ఏకసభ్య ధర్మసానం తీర్పుపై టీఎస్పీఎస్సీ న్యాయ నిపుణులతో సంప్రదింపులు, గందరగోళంలో అభ్యర్థులైతే ఉన్నారు। ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రిలిమ్స్ రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అభ్యర్థులతో పాటు కమిషన్లో తీవ్ర ఆందోళన అయితే నెలకొంది। ఇప్పటికే 2 సార్లు పరీక్ష రాశానని, 3వ సారి రాయాలంటే తట్టుకోలేమని వ్యాయప్రయాసాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అభ్యర్థులు భయపడుతున్నారు। హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపట్టు అని రేవంత్ రెడ్డి గారు అన్నారు। సర్కార్ అధికారంలో కొనసాగే అర్హత లేదని కిషన్ రెడ్డి గారు అయితే నిన్న కౌంట్ అనడం అయితే జరిగింది। ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక ఐఏఎస్ క్యాడర్కు సంబంధించిన అధికారులుండి ఇలాంటి తప్పిదాలు చేస్తూ అభ్యర్థుల జీవితాలతో ఆడుకోవడం అనేది చాలా దారుణమైన పరిస్థితి। ఇది ఒకటోసారి కాదు, 2వ సారి। ఒకటిసారి తప్పు జరిగినప్పుడు 2వ సారి దాన్ని జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అవుతుంది। అది కాకుండా మళ్ళీ ఏదో నామకే వస్తే ఎగ్జామ్ పట్టేసి అట్లా పడేసిస్తే ఈ విధమైన తీర్పులు వస్తాయి। కాబట్టి దాంట్లో ఉన్నటువంటి టీఎస్పీఎస్సీలో ఉన్నటువంటి అధికారులని ప్రభుత్వము మరి ఎందుకు ఉంచుతుందో, మరి వాళ్ళకి పని చేస్తుందా, ఏం చేస్తుంది, ఏం ఆలోచిస్తుందో, అసలు పిల్లల జీవితాలతో ఎందుకు ఆడుకుంటుంది, అభ్యర్థుల జీవితాలతో? ఒక్కొక్కరు దాదాపుగా 10 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల నుండి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఉన్నారు, వాళ్ళ యొక్క లైఫ్తో ఆడుకోవడం ఇది మాత్రం చాలా దారుణమైన పరిస్థితి। ఇది 2వ సారి గ్రూప్ 1 ఎగ్జామ్కి మళ్ళీ ప్రిపేర్ కావాలంటే ఎంత బాధగా ఉంటుందో అది మాత్రం వర్ణనాతీతము। ఇది ఇలా ఎందుకు చేస్తుందో, అసలు ముఖ్యంగా విద్యార్థుల విషయంలో ఈ విధంగా ఈ గవర్నమెంట్ ఎందుకు చేస్తుందో తెలియని పరిస్థితి। కాబట్టి మనం ఏం చేయాలనేది మనం నిర్ణయం తీసుకోవాలి నెక్స్ట్। కాబట్టి అది మీ అందరికీ తెలిసినటువంటి విషయాలు। కాబట్టి ఇది మనకు గ్రూప్ 1కి సంబంధించి। నెక్స్ట్ మనము నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే 10 రోజుల్లాగా కానిస్టేబుల్ ఫలితాలు, టీఎస్పీఆర్బీ ద్వారా చేపడుతున్న కానిస్టేబుల్ ఉద్యోగాల నియామక ప్రక్రియ తుది దశకు అయితే చేరుకుంది। మరో 10 రోజుల్లోగా కానిస్టేబుల్ తుది ఫలితాలను విడుదల చేయనున్నట్టు సమాచారం। తుది పరీక్షలు ముగిసిన తర్వాత జూన్ 14 నుంచి 26 వరకు 11 పనిదినాల్లో 1,08,940 మంది సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అనంతరం 97,175 మందిని ప్రొవిజనల్ సెలెక్షన్కు ఎంపిక చేశారు। వీరిలో అర్హతలు రిజర్వేషన్ను బట్టి తుది జాబితాను సిద్ధం చేసేందుకు అధికారులైతే కృషి చేస్తున్నారు। పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతున్నదనేది ఎవరు మధ్యవర్తులు ఆశ్రయించవద్దని బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు గారు అయితే కోరారు। అన్నీ పారదర్శకంగానే జరుగుతాయని ఇక్కడైతే చెప్పడం జరుగుతుంది। ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వచ్చినటువంటి అన్ని నోటిఫికేషన్లకు ఖచ్చితంగా ఏవో కొన్ని కేసులు అయితే ఖచ్చితంగా నోటిఫికేషన్కి సంబంధించి పడుతూనే ఉంటున్నాయి। కాబట్టి ఇలాంటి కేసెస్ లేకుండా నోటిఫికేషన్ ఎందుకు వేయలేకపోతున్నారు ఉన్నటువంటి అధికారులు అనేది ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది। ప్రతి నోటిఫికేషన్, ఏ నోటిఫికేషన్ వచ్చినా కనీసంగా ఏదో ఒక కేసు ఉంటుంది। సో అలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఎందుకు నోటిఫికేషన్ లాగమేఘాల మీద వేసి విద్యార్థులు లాంటి అభ్యర్థుల యొక్క జీవితాలతో ఎందుకు ఆడుకుంటుందో అర్థమవుతలేదు। ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ అప్డేట్ ఎంబీబీఎస్ యాజమాన్య కోట సీట్లకు విప్ కౌన్సిలింగ్, రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య కళాశాలలో యాజమాన్య కోట ఎంబీబీఎస్ సీట్లకు విప్ కౌన్సిలింగ్ అయితే నిర్వహిస్తున్నట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు। 2వ విడత కౌన్సిలింగ్ తర్వాత ఖాళీ అయిన సీట్లను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు। 24వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు విభాప్షలకు నమోదైతే చేసుకోవచ్చని ప్రకటనలు అయితే పేర్కొన్నారు। ఇప్పటికే విశ్వవిద్యాలయం విడుదల చేసిన తుది మెరిట్ జాబితాలో చోటు సాధించిన అభ్యర్థులు అర్హులని, గత కౌన్సిలింగ్లో సీటు కేటాయించిన చేరని వారు, చేరిన కళాశాలలో రానివారు,
ఆల్ ఇండియా కోటాలో ఇప్పటికే సీటు పొందినవారు అనర్హులని వివరించారు. ఇతర వివరాలకు మన వెబ్సైట్ని అయితే సందర్శించాలని చెప్పడం జరిగింది. నీట్ ఎండిఎస్ దరఖాస్తుకు మరోసారి ప్రకటన అయితే ఇచ్చారు. నీట్ ఎండిఎస్ అంటే కట్ ఆఫ్ స్కోర్ను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తగ్గించిన నేపథ్యంలో కన్వీనర్ యాజమాన్య కోటలో దరఖాస్తులపై కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం శనివారం విడివిడిగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 24 నుంచి ఉదయం 8 గంటల నుంచి 27 తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవాలని విశ్వవిద్యాలయం వాళ్ళు పేర్కొన్నారు. ఆన్లైన్లో దరఖాస్తుతో పాటు సంబంధిత ధృవీకరణ పత్రాలను అప్లోడ్ కూడా చేయాలని సూచించారు. ధృవపత్రాల పరిశీలన అనంతరం తుది మెరిట్ జాబితా విడుదల చేస్తామన్నారు. అర్హత ఇతర వివరాల కోసము మీరు ఒక వెబ్సైట్ని అయితే సందర్శించండి. వెబ్సైట్ను చూడాలని అధికారులు అయితే చెప్పడం అయితే జరిగింది. ఇంకో నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే నేడు ఐసెట్ వెబ్ ఆప్షన్లకు ఆఖరు. ఎంబీఏ ఎంసీఏ కోర్సులో సీట్ల భర్తీకి నిర్వహించిన ఐసెట్ తుది విడత వెబ్ కౌన్సిలింగ్ కొనసాగుతుంది. వెబ్ ఆప్షన్ల గడువు ఆదివారంతో ముగియనుంది. శనివారం వరకు 11,839 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లు అయితే ఎంచుకోవడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు గ్రూప్ 1కి సంబంధించిన బిగ్ అప్డేట్ ఒకటైతే కనిపిస్తుంది. మనకు 10 డేస్లో కానిస్టేబుల్ ఫలితాలు అయితే వచ్చే అవకాశం ఉంది. ఇంకో విషయం, డిఎస్సీ అప్లికేషన్ చేసుకున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో ఆ లాంగ్వేజ్ విషయంలో సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నా మీకు పేపర్ అనేది ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఇంగ్లీష్లో మాత్రం క్వశ్చన్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మీ లాంగ్వేజ్ తెలుగు ఎంచుకుంటే, మీడియం ఆఫ్ లాంగ్వేజ్ తెలుగు ఎంచుకుంటే మీకు పేపర్ తెలుగు ఇంగ్లీష్లో ఉంటుంది. మీడియం ఆఫ్ ఇంగ్లీష్ ఎంచుకున్నా మీకు పేపర్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో అనేది కామన్గా ఉంటుంది. కాబట్టి మీకు దానిలో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు అప్లై చేసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. జాగ్రత్తలు తీసుకోండి, ప్రశాంతంగా అప్లై చేసుకోండి. ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఈ ప్రభుత్వం మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఇస్తుందో లేదో అన్ని ఆగమేఘాల మీద అందరినీ గందరగోళాన్ని సృష్టిస్తూ చేస్తుంది. కాబట్టి మన జాగ్రత్తలు మనం ఉంటే బెటర్. ఇంకో విషయం ఏంటంటే, మీరు చదివేటప్పుడు టెక్స్ట్ బుక్స్ని చదవండి. ఇంతకుముందు టెట్ కోసం చదివిన విషయాలని మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోండి తక్కువ సమయంలో. ఈ తక్కువ సమయంలో మనము అంటే పోస్టులు ఉన్న డిస్ట్రిక్ట్ అభ్యర్థులు కొంచెం తెలివిగా చదివే ప్రయత్నం అయితే చేయండి. కాబట్టి ఆ సిలబస్ కాపీలో ఉన్నటువంటి సిలబస్ని మొత్తం చదవాలంటే అయ్యే పని అయితే కాదు. కాబట్టి మీరు టెట్ కోసం అయితే ఏదైతే చదివారో ఎన్ని రోజులు అది చదువుతూ దాంతోపాటు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అండ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి చదివే ప్రయత్నం అయితే చేయండి. పర్స్పెక్టివ్ అండ్ ఎడ్యుకేషన్ అనేది దాదాపు కొన్ని నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటాయి. అప్లికేషన్ లెవెల్ క్వశ్చన్స్ ఎక్కువగా అడిగే అవకాశం ఉండదు. ఎందుకంటే అది నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ తయారు చేయడానికే అవైలబుల్గా ఉంటాయి, అప్లికేషన్గా ఎక్కువగా చేయడానికి లేదు. కాబట్టి దాంట్లో చైల్డ్ సైకాలజీ ఒకటి ఉంది, కాబట్టి దానిలోకి వెళ్ళి అప్లికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎక్కువ స్కోర్ చేయగలిగే సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే ఇప్పుడు ఏఈ సబ్జెక్టులో మనం ఎక్కువ స్కోర్ చేయగలుగుతాం. కరెంట్ అఫైర్స్ అనేది మనం ఏది చదివితే ఏది వస్తుందో కరెక్ట్ తెలియదు. కాబట్టి మనమైతే రోజు 1 గంట 2 గంటల సమయం అయితే కరెంట్ అఫైర్స్కి కేటాయించి దాన్ని చదివే ప్రయత్నం అయితే చేయండి. మనకు అంటే ఈ రోజు నుండి మీకు రేపటి నుండి పిఐ క్లాసులు అయితే స్టార్ట్ అవుతాయి. మీకు లైవ్ క్లాసులు లైవ్ టెస్టులు అయితే రేపటి నుండి మీకు పిఐకి సంబంధించిన లైవ్ టెస్టులు అయితే ప్రారంభమవుతాయి. మీకు లెసన్కి ఒక 2-3 టెస్టులు అయితే కండక్ట్ చేద్దామని అనుకుంటున్నాము. సో రేపటి నుండి మీకైతే కొన్ని క్వశ్చన్కి సంబంధించిన లైవ్ టెస్ట్ అయితే రేపు ఒకటి మీకు అందుబాటులోకి వస్తుంది. సో ఈరోజు మనకు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం, మీరు చూస్తున్న అభ్యర్థులందరూ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా కొత్తగా చూస్తున్న మిత్రులు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కాబట్టి ఇవన్నీ మీరు చేస్తే మాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. మేము ఇంకా మరిన్ని వీడియోస్ మీకు అందించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్.